64 కళలల్ల అన్ని అందరికి రావు. ఏదో ఒక కళల తోపులు అయితుంటారు. కొందరు పాటలల్ల తోపులు అయితే ఇంకా కొందరు బొమ్మల ఏషుట్ల తోపులు ఉంటారు. బొమ్మల సుత కొందరు కాగితం మీద పెన్నుతో నేస్తే ఇంకా కొందరు పెన్సిల్ తోని రంగురంగుల స్కెచ్ల తోని అద్దర కొడుతుంటారు. ఇక రాళ్ళ మీద చెక్కేటోళ్ళు ఊష్కేతో అద్భుతాలు చేస్తోళ్ళను బొచ్చెడు మందిని చూసినాం. అయితే ఒక్కపారి ఒక్క బొమ్మ గీయొచ్చు, పోని రెండు మూడు గీయొచ్చు, అంతకంటే ఎక్కువ చాలా కష్టం అని అంటున్నారులే. కానీ చెల్లెని చూడుండ్రి, మోదాలు కట్టెలు పేర్చింది, ఆటికి టేపులు చుట్టింది, అటెనక నడుమిట్ల పెన్నులు అతక పెడుతుంది, ఏం చేస్తుండొచ్చు అని పరిశాన్ అవుతుండ్రా. చెలో చెల్లెమ్మ షురూ చేయరా, కాగితం మీద పెట్టి జల్లెడ పట్టినట్టే ఉన్నది పో. ఒంటి చేతితోటి ఒకటి కాదు రెండు కాదు 15 బొమ్మలు గీస్తుంది చెల్లే. అగో మీద బ్లాక్ పెన్ను, నడుమిట్ల ఎర్ర పెన్ను, కింద బ్లూ పెన్నుతోని ఏమన్నేస్తున్నదా? చూస్తుండగానే అంబేద్కర్, గాంధీ తాత, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద ఇట్లా దేశం కోసం కొట్లాడినోళ్ళు తన్లాడిన తోపు లీడర్ల బొమ్మలు 15 గీసి పడేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోండే షెల్లెమ్మ పేరు నూర్జాన్. బొమ్మలు వేసుకుంటా తీసుకునే వీడియో షెల్లే యూట్యూబ్ ఛానల్లో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. కార్ల కంపెనీ ఓనర్ ఆనంద్ మహేంద్ర సార్ కంట్ల పడితే ఊకుంటాడా? నియంగనా 15 బొమ్మలు అట్లెట్లు గీసింది? ఇది నియమే అయితే ఆమెకు స్కాలర్షిప్ ఇస్తాం, ఎరుకున్నోళ్ళుంటే చెప్పుర్రని పిట్టె గుట్ల సాటింపేసిండు. ఇక షెల్లెమ్మ దునియా రికార్డు కొట్టేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇంకా గిన్నీస్ బోయ్లకి ఎక్కలే షెల్లెమ్మ పేరు. గిన్నీస్ బోయ్లకి ఎక్కాలని బగ్గ కాయిషుందట, దరఖాస్తు పెట్టుకున్నచ్చుతా. కానీ వాళ్ళు ఇంకా ఏం చెప్పలే, జల్దిగానే గిన్నీస్ బోయ్లు వచ్చి పేరెక్కించుకొని పోతుండొచ్చు. కానీ పెన్సిల్ తోని ఒక్క బొమ్మ వేయాలంటేనే రబ్బర్ తోని 10 మాటల మలుపుకుంటే గీస్తాం మనం. కానీ పెన్నుతోని 15 బొమ్మలు గీసుడంటే మామూలు టాలెంట్ కాదు, సూపర్ కిరా కేక అద్భుతం అని ఎన్ని మాటలన్నా తక్కువే అవుతుండొచ్చు. అట్లా గీసింది మరి బొమ్మలు.